ఐడియాస్ వెల్కమ్ టు హలో లేడీస్ మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము దిల్షుక్ నగర్ కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి. మరి ఇక్కడ మనకి ప్రజ్ఞా శారీస్లో అరుణ గారు ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ చూపిస్తారు చూసేద్దామా. సో వ్యాస్ ఈ రోజు మనకి ప్రజ్ఞా శారీస్లో న్యూ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు అరుణ గారు ఉన్నారు. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో అవన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ అరుణ గారు, ఎలా ఉన్నారండి? సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నాం? మనం పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్లో మనం లేటెస్ట్ డిజైన్స్ చూడబోతున్నాము. ఫస్ట్ సారీ వచ్చేసి మనకి ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకు బెనారస్ పట్టులోని చాలా లైట్ ఫిట్లో మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్నెస్ వచ్చేస్తుంది. బోర్డర్ చూసినట్లయితే ఎల్లో కలర్ మీద మనకు రెడ్ కలర్ బార్డర్ వచ్చారు. దీంట్లో అంతా కూడా మనకు షోల్డర్ పార్ట్ బార్డర్ అంతా క్రాస్ లైన్స్ ఎంటర్ చేస్తూ ఎడ్ సైడ్ మనకు పోల్కో డాట్స్ అనేది చిన్న చిన్న డాట్స్ ఎంటర్ చేశారనమాట. షోల్డర్ పార్ట్ బార్డర్ అంతా ఇలా చేసి మధ్యలో అంతా కూడా మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్సే మనకు హైలైట్గా మనకు కాపర్ యాంటిక్ తోటి మనకు హైలైట్గా డిజైన్ చేశారు. చాలా దగ్గర మనకు గ్యాప్ లేకుండా చాలా దగ్గర మన హైలైట్గా మనకు త్రౌట్ శారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. కింద బార్డర్ ఏంటంటే మనకు రెడ్ కలర్ మీద మనకు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారనమాట. తబలాస్ వచ్చేసి మళ్ళీ మనకు వీణా వచ్చేసి బ్రాడ్గా ఇచ్చేసి తబలాస్ ఇట్లా కంటిన్యూగా మనకు ఆల్టర్నేట్గా ఇచ్చేసారు. దాని మధ్యలో కూడా మనకు వేరియేషన్ మళ్ళీ మనకు పోల్కో డోర్స్ లాగా మనకు ఆంటిక్ స్టైల్లో కంటిన్యూ ఇచ్చారనమాట. పళ్ళ పోట్లో కూడా చూసినట్లయితే కింద ఇచ్చిన బార్డర్ మనకు టూ లైన్స్ లాగా కంటిన్యూ చేశారు. పళ్ళలో లెంతీగా యూస్ చేశారు. ఈ వీటికి మనకి మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో మనకు ఇది ఈ రెండింటికి వేరియేషన్ మనకు టెంపుల్ అనేది యాడ్ చేశారనమాట. సేమ్ మనకు బ్లౌజ్ కూడా రిచ్గా ఇచ్చేసారండి. ఇంకా వర్క్ చేసుకునే పని లేకుండా కాపర్ ఆంటిక్ తోటి చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారు బ్లౌజ్ కంతా కూడా. ఓకే అండి. సో దీంట్లో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి, అవైలబుల్ గా ఉంటాయండి. కలర్స్ మనకి మస్తు కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 5800 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 5800 రూపీస్ కి హోల్ సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి హ్యాండ్లూమ్ కోటాలోనే ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా ఇచ్చారండి. బోర్డర్స్ అంతా కూడా మనకు పట్టు బోర్డర్స్ అనేది యూజ్ చేస్తారు. బాటిల్ గ్రీన్ కి అంతా కూడా మనకు పింక్ బేస్ లో ఇచ్చారు బోర్డర్స్ అంతా కూడా. దీంట్లో కూడా ఏంటంటే మనకు టూ షేడ్స్ యాడ్ అయ్యాయి. మనకు గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ టూ షేడ్స్ యాడ్ అయ్యాయి. మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ కలర్ తోటి ఇచ్చారనమాట. సెడ్జిలో వచ్చేసి శారీలు అంతా కూడా మనకు పోల్కో డాట్స్ లోనే ఒక ఫ్లవర్ వర్క్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఫ్లవర్ తోటి మనకు ఫిల్అప్ ఇచ్చారు. ఈ పోల్కో డాట్స్ లో కూడా హైలైట్ గా ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది చాలా దగ్గరగా. పైన ఏదైతే మనం షోల్డర్ పార్ట్లో చూసాం పట్టు బోర్డర్స్, అదే బోర్డర్స్ అనేది యూజ్ చేశారు. ఓకే. థ్రోట్ శారీ అంతా ఇలా కంటిన్యూ అవుతూ వస్తుందండి. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు ఏం డిఫరెంట్ స్టైల్లో ఏమి ఇవ్వలేదు. మామూలు పళ్ళలో వచ్చేసి మనకి ఎడ్జ్లో పింక్ కలర్ అండ్ గోల్డ్ ఇట్లా ఆల్టర్నేట్గా మనకు పళ్ళ పాటు అంతా కూడా కంటిన్యూ చేస్తారు. అవుట్లుక్ అంతా కూడా పింక్ ఇస్తూ మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారు. సింపుల్గా ఉంటూ మనకి ఒక క్లాసీ లుక్ అనేది ఇస్తుందండి. అలాగే దీని బ్లౌజ్ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ కలర్ తీసుకొని టూ సైడ్స్ కూడా మనకి కాంట్రాస్ట్ పింక్ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. కలర్స్ కూడా చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 2200 మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2200 రూపీస్ కి హోల్ సేల్ ప్రైస్ కి సారీ ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు బనారస్ డూపీ అన్న పట్టు అండి. ఆరెంజ్ కలర్ కి ఆష్ కలర్ యాడ్ చేస్తూ వచ్చారనమాట. బోర్డర్లో చూసినట్లయితే కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. అవుట్ లైన్ లో అంతా కూడా మనకు సిల్వర్ బార్డర్స్ యూజ్ చేసి లైట్ గా మనకు లైట్ టచ్ తోటి మనకు పింక్ కలర్ తోటి లైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చారు. శారీలు అంతా కూడా మనకు బాక్స్ స్టైల్లోనే మనకు ఆంటిక్ గోల్డ్ తోటి మనకు బాక్స్ లైన్ కంటిన్యూ చేస్తూ సిల్వర్ బుటీస్ అనేది హైలైట్ గా ఇచ్చారు. మొత్తం పోల్కో డాట్స్ అంతా కూడా మనకు సిల్వర్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. కిందకు వచ్చేటప్పుడు హాఫ్ వర్క్ లేచేసి కింద వచ్చేసి మళ్ళీ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారండి. ఆష్ కలర్ లో మనకు టూ లైన్స్ ఇచ్చారు. ఆరెంజ్ కలర్ లో టూ లైన్స్ అండ్ గోల్డ్ కలర్ సిల్వర్ తోటి ఒక లైన్ కింద హాఫ్ బార్డర్ అంతా కూడా మనకు కంటిన్యూగా హైలైట్ గా ఇచ్చాము. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు లైన్స్ ఏదైతే కంటిన్యూ చేస్తామో సారీ బార్డర్లు అంతా కూడా అదే విధంగా మనకు పళ్ళ పాటలో కూడా ఇచ్చేసారు. అజ్జులో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది యూజ్ చేసాము. బ్లౌజ్ అనేది దీనికి పోల్కో డ్రెస్ లోనే మనకు కొంచెం రిచ్ గా ఇచ్చామన్నమాట. షెల్ఫ్ తోటి మనకు మెరూన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మన హ్యాండ్స్ మొత్తం అంతా కూడా బ్లౌజ్ అలా కంటిన్యూ చేసాము. ఓకే. సో ప్రైస్ ఎంత పడుతుందండి? కాస్ట్ వచ్చేసి మనకు 4950 పడుతుందండి. ఓకే. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 4950 రూపీస్ కి హోల్ సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞా శారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా ఇప్పుడు మనం ఏవైతే శారీస్ చూస్తున్నామో జస్ట్ శాంపుల్ పీసెస్ మాత్రమే అండి. మీరు కనుక షోరూమ్ కి విజిట్ చేస్తే డిఫరెంట్ కలెక్షన్స్, నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్, అలాగే నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి మీకు అవైలబుల్ గా ఉంటాయి. సో డెఫినెట్ గా మీరు కూడా ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కంచి పట్టు
పట్టులోనే చాలా లైట్ వెయిట్లో వస్తున్నాయండి. డిజైన్స్ కూడా మనకు చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి అన్నమాట. బార్డర్ అంతా కూడా మనకు చిన్న బార్డర్ మనకు షోల్డర్ పార్ట్లో బార్డర్ యాడ్ చేసి దాని నుంచి అంతా కూడా బ్లూ కలర్ శారీ అంతా. పైపింగ్ వచ్చేసి మనకు పింక్ కలర్ అని చేస్తారు. శారీ అంతా కూడా మనకు ఇంక్ బ్లూ కలర్ తోటి మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చారు. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు అనిమల్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. అనిమల్స్ డిజైన్స్ అంతా కూడా కంటిన్యూగా ఇచ్చేసి దాని నుంచి అంతా కూడా మనకు క్రీపర్స్ ఫ్లవర్ వర్క్ అనేది చాలా రిచ్గా ఇచ్చారు అనమాట. ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి ఎల్లో కలర్, ఇంకో ఫ్లవర్ మనకు గ్రీన్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్గా శారీ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. ఓకే, త్రోట్ శారీ అంతా ఇలా కంటిన్యూ చేస్తూ కింద బార్డర్ అనేది చాలా రిచ్గా తీసుకున్నామండి. దీంట్లో కూడా బోర్డర్ మీద అంతా పారడ్ డిజైన్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. దాని నుంచి అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి చాలా హైలైట్గా ఇచ్చారు. ఒక ఎలిఫెంట్, ఆ ఎలిఫెంట్లో కూడా ఏంటంటే మనకు అంబాది ఎలిఫెంట్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ మళ్ళీ మనకు ఫ్యాన్సీగా బోర్డర్స్ అనేది ఫ్లవర్ వర్క్ యాడ్ చేస్తూ వచ్చారు. ఒక ఎలిఫెంట్ నుంచి ఇంకొక ఎలిఫెంట్ మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో మనకు ఫ్లవర్ అనేది యాడ్ చేస్తూ వచ్చాము. కింద వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ బోర్డర్ ఎండ్ చేస్తూ వచ్చాము. సేమ్ శారీ అంతా ఇలానే రన్ అవుతూ వస్తుందండి. ఓకే, పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు మెజంటా పింక్ తోటే పళ్ళు అనేది చాలా గ్రాండ్గా ఇచ్చాము. పింక్ అండ్ మెజంటా పింక్ తోటే మొత్తం అంతా కూడా మనకు పికాక్ డిజైన్ అనేది హైలైట్గా ఇచ్చారు. పికాక్ అండ్ ప్యారెట్ మనకు ఒక ట్రీ మీదకి వచ్చినట్టు హైలైట్గా ఇచ్చారు పళ్ళ పాటలో. ఎడ్ సైడ్ ఎడ్ సైడ్ మనకు ఫ్యాన్సీగా బోర్డర్స్ అనేది డిజైన్ చేసాం. ఓకే అండి, సో దీని బ్లౌజ్ కూడా మనకి మెజంటా పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా ఇచ్చారండి. టూ సైడ్స్ కూడా మనకి సింపుల్ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. ఇందులో కూడా మనకు కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 10,200కి మనకి శారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 10,200 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి శారీ మనకి ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. గద్వాల్ పట్టులోని హైలైట్గా ఇచ్చామండి. రెడ్ కలర్ తోటి ఇచ్చేసి బోర్డర్లో వచ్చేసి మనకు పర్పుల్ కలర్ యాడ్ చేసాము. పై బోర్డర్ అంతా కూడా మనకు పర్పుల్ కలర్ తోటి ఇచ్చేసి ఒకటి వచ్చేసి మనకు పికాక్, ఒకటి వచ్చేసి మనకు పికాక్ ఇచ్చారు, ఎలిఫెంట్ ఇచ్చారు, ఇట్లా ఆల్టర్నేట్గా ఇచ్చేసి ఈ రెండింటికి మనకి వేరియేషన్ మన వేవ్ లాగా కంటిన్యూ చేస్తూ చిన్న చిన్న ఫ్లవర్స్ ఆ వేవ్లో కూడా మనకి వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక లైన్ కంటిన్యూ చేస్తూ పోల్కో డోర్స్ అనేది కంటిన్యూ చేస్తాం అనమాట. షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా ఇలా ఇచ్చేసి శాండల్ అంతా కూడా మనకు బాక్స్ స్టైల్ ఇచ్చేసి ఆ బాక్స్లో కూడా మనకు హైలైట్గా ఇచ్చామండి. ఒకటి వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఇచ్చాము, ఇంకోటి వచ్చేసి మనకు పికాక్, ఇట్లా ఆల్టర్నేట్గా ఇచ్చామన్నమాట. ఒకటి బ్లూ కలర్, ఒకటి గోల్డ్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్గా వచ్చేసాయి. సేమ్ మనకి ఈ రెండింటికి మళ్ళీ మనకి వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో చిన్న చిన్న ఫ్లవర్ వర్క్ అనేది కూడా ఓ బాక్స్లో ఫిల్అప్ ఇచ్చామన్నమాట. శారీ అంతా కూడా ఇలానే రన్ అవుతూ వస్తుంది. కింద బార్డర్ వచ్చేటప్పటికి మళ్ళీ మనకు చాలా రిచ్గా తీసుకున్నామండి. పైన వచ్చేసి మనం పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చాం కదా, కింద మనకు అదే పర్పుల్ కలర్ బార్డర్ రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనం షోల్డర్ పార్ట్ ఏదైతే డిజైన్ చూసామో అదే మనకు గ్రీన్ బేస్లో కాంట్రాస్ట్గా ఇచ్చాం అనమాట. కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ పళ్ళు కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా గోల్డ్ కలర్ టిష్యూ అనేది యాడ్ చేస్తూ మనకి సిల్వర్ షైనింగ్ అనేది ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి పికాక్ డిజైన్ కానీ అలాగే ఎలిఫెంట్ డిజైన్ కానీ టూ సైడ్స్ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చారండి. సో పళ్ళు అంతా కూడా మనకి 1 మీటర్ వరకు చాలా రిచ్ గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తో ఉంటుందని చెప్పొచ్చు. దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. టూ సైడ్స్ కూడా బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో లెంతీ బార్డర్ కనుక మనం హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసి వర్క్ చేయించుకుంటే శారీ లుక్ ఏ మారిపోతుందండి. మనం బ్రైడల్ వేర్ కి కూడా ఇలాంటి శారీస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. 10,200కే మనకి శారీ అవైలబుల్ ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూస్, ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 10,200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞా శారీస్ లో ఈ శారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మనకి ప్రజ్ఞా శారీస్ న్యూ షోరూమ్ లో నంబర్ ఆఫ్ వెరైటీస్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లో బోల్డ్ అనే కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయండి. సో మీరు కూడా డెఫినెట్ గా ప్రజ్ఞా శారీస్ ని విజిట్ చేయండి. దిల్షుక్ నగర్, కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్, ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా శారీస్. అలాగే మన ప్రజ్ఞా శారీస్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి, వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కనున్న ప్రజ్ఞా శారీస్. ఈ రెండు బ్రాంచెస్ లో మనకి శారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. సో మీరు కూడా ఈ ఆఫర్ ని మిస్ చేసుకోకుండా కుక్కట్పల్లి బ్రాంచ్ ని, దిల్షుక్ నగర్ లో ఉన్న బ్రాంచ్ ని. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కోటాలో బ్లాక్ బేస్ మీద ఇచ్చేసి సిల్వర్ ఆంటిక్ స్టైల్లో మనకు హైలైట్ గా ఇచ్చారండి. మొత్తం మనకు పింక్ కలర్ బార్డర్ ఇచ్చి దానిపై నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ తోటి బార్డర్ యాడ్ చేస్తారు. దీని నుంచి అంతా కూడా మనకు టెంపుల్స్ అనేది యాడ్ చేస్తారు షోల్డర్ పార్ట్ బార్డర్. సారీ అంతా కూడా మనకు జస్ట్ ప్లైన్గా ఇచ్చేసి కింద వచ్చేసి మనకు హైలైట్ గా ఇచ్చారండి. మనకు లక్ష్మీ బుట్టిలోనే చాలా హైలైట్గా ఇచ్చారు. ఒక బ్రాడ్ ఫ్లవర్ ఇచ్చేసి ఒక సర్కిల్ లాగా డిజైన్ చేసి దాంట్లో కూడా ఫ్లవర్స్ మనకు హైలైట్గా వచ్చింది. ఒకటి వచ్చేసి మనకు మ్యాంగో డిజైన్, ఇంకోటి వచ్చేసి మనకు ముగ్గు డిజైన్, పోల్కో డాట్స్, ఇట్లా హైలైట్గా మనకు డిజైన్ అంతా కూడా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చారు. దీని మధ్యలో అంతా కూడా సర్కిల్ నుంచి అంతా కూడా మళ్ళీ మనకు ఫిల్లింగ్ అంతా కూడా మనకు డైమండ్లోనే పోల్కో డాట్స్ అనేది ఫిల్లింగ్ ఇచ్చారు. మొత్తం పళ్ళ పాటు చూసినట్లయితే మనం కింద బార్డర్ ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ అనేది పళ్ళ పాటలో కూడా ఎడ్జ్ పాటలో ఇచ్చేసారు. ఓకే, సేమ్ బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ తోటి
కాంట్రాస్ట్ గా సింపుల్ గా కాకుండా మనకి హెవీగా నీట్ లుక్ లో ఇచ్చారండి. క్లాసీగా ఉంటుంది సారీ కూడా కట్టుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 1800 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా మస్తు కలర్స్ ఉంది. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఓన్లీ 1800 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు పీచ్ పింక్ లోనే కంచి స్టైల్ లో తీసుకున్నాండి. పీచ్ కలర్ కి మనకు పర్పుల్ బార్డర్స్ అనేది యూజ్ చేశారు. పర్పుల్ బార్డర్ అంతా కూడా షోల్డర్ పార్ట్ లో కొంచెం మనకి స్మాల్ గా తీసుకున్నాం అనమాట. దీని నుంచి అంతా కూడా వేవ్స్ డ్రాప్స్ ఇట్లా హైలైట్ గా ఇచ్చాం బోర్డర్ లో కూడా. సారీ లో చూసినట్లయితే కూడా మనకు ఎలిఫెంట్స్ అనేది చాలా హైలైట్ గా వచ్చాయండి. ఎలిఫెంట్ డిజైన్ అండ్ డీర్స్ డిజైన్ పీకాక్ అంటే అనిమల్స్ అనేది కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చారు. అది కూడా మనకు ఒక పోల్కో డాట్స్ ఇచ్చి ఆ పోల్కో డాట్స్ అంతా కూడా ఫిల్లింగ్ మనకు అనిమల్స్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాం. ఆ పోల్కో డాట్స్ లో కూడా మనకి ఏంటంటే ఆ సర్కిల్ డిజైన్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు అనమాట. కింద బోర్డర్ అనేది మనకు కొంచెం హైలైట్ గా ఇచ్చామండి. షోల్డర్ పార్ట్ లో వచ్చిన బోర్డర్ కాకుండా కింద వచ్చేసి మళ్ళీ మనకు టూ వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ లో ఇచ్చాం. ఒకటి వచ్చేసి మనకు మ్యాంగో డిజైన్ ఇచ్చాం, ఇంకోటి వచ్చేసి మనకు బాక్స్ లైన్ ఇచ్చాం. ఈ రెండింటికి మనకు వేరియేషన్ మనకు ఒక లైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. వేవ్ డిజైన్ అండ్ డ్రాప్స్ మ్యాంగోలది హైలైట్ గా ఇచ్చాం. బోర్డర్ మీద అంతా కూడా మనకు పర్పుల్ కలర్ బోర్డర్ వచ్చి దానిపై నుంచి ఫ్యాన్సీగా బోర్డర్ అని చేస్తూ వచ్చాం. జస్ట్ మనకు పళ్ళలో కూడా బోర్డర్ లో ఏదైతే వేరియేషన్ చూస్తామో అదే విధంగా మనకు ఆ బోర్డర్ లోనే త్రీ లైన్స్ మనకు పళ్ళ పోట్లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాం. బ్లౌజ్ కూడా చూసినట్లయితే మనకు బ్లూ కలర్ కాంబినేషన్ తోటే మనకు పీచ్ అనేది యాడ్ చేస్తే టూ షేడ్స్ వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ బేస్ లోనే ఇచ్చాము. హ్యాండ్స్ కూడా మనకు బ్రాడ్ బోర్డర్ ఇచ్చాము, స్మాల్ బోర్డర్ ఇచ్చాము, ఎలా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 9200 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 9200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఒక మిర్చి రెడ్ లో ఇచ్చారండి. రాసుల ఫాబ్రిక్ వస్తుంది. దీని కాంట్రాస్ట్ కూడా మనకు ప్యారెట్ గ్రీన్ అనేది ఇవాళ రేపు ఫుల్ క్రేజ్ లో నడుస్తుంది అనమాట. ఈ కాంట్రాస్ట్ కూడా మనకు కొంచెం రేర్ గా వస్తూ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు ప్యారెట్ గ్రీన్ తోటి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనకు గోల్డ్ సిల్వర్ తోటి యాడ్ చేశారు. శారీ అంతా కూడా మనకు ఆంటిక్ లోనే మనకు ప్యూర్ బనారస్ బంచెస్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నారు అనమాట. ప్యూర్ బనారస్ బంచ్ అనేది మనకు ఆంటిక్ స్టైల్ లోనే మనకు చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. కింద బోర్డర్ అంతా కూడా మనకు సిల్వర్ తోటి యాడ్ చేస్తూ, సిల్వర్ బోర్డర్ అనేది యాడ్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకు ఆంటిక్ తోటి గ్రీన్ కలర్ తోటి ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చాము. దానిపై నుంచి అంతా కూడా ఆ ఫ్యాన్సీ బోర్డర్ నుంచి అంతా కూడా మనకు కట్ వర్క్ స్టైల్ హైలైట్ గా ఇచ్చారు అనమాట. పైన వచ్చేసి మనకు లీఫ్ డిజైన్ లాగా కంటిన్యూ చేస్తూ ఒక మ్యాంగో అనేది డైమండ్ స్టైల్ లో మనకు హైలైట్ గా ఇచ్చారు. ఒక డైమండ్ డిజైన్ వచ్చింది, ఒకటి వచ్చేసి వేవ్స్ వచ్చింది. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు బోర్డర్ పైన అంతా కూడా చాలా డిఫరెంట్ స్టైల్ లో వచ్చేసింది బోర్డర్ మీద అంతా కూడా. ఓకే సేమ్ మనకు పళ్ళల్లో చూసినట్లయితే కూడా మనకు గ్రీన్ కలర్ తోటి గోల్డెన్ తోటి ఆంటిక్ స్టైల్ ఇచ్చేసారు మొత్తం అంతా కూడా పళ్ళ పోట్ల వేవ్స్ అనేది. ఓకే అండి. సేమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బేస్ లో వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. బార్డర్స్ కూడా రన్నింగ్ లో ఉంటాయండి. దీనికి మనం రెడ్ కలర్ మిక్స్ చేస్తూ ప్యాటర్న్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఇందులో కూడా మనకి కలర్ చాయిస్ ఉన్నాయండి. డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అనమాట. నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. 6800 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 6800 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కంచి ఆరగంజలోని డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నామండి. కలర్స్ కాంబినేషన్ కూడా కొంచెం మనకి రేర్గా వస్తుంటుంది. యెల్లో కలర్ అండ్ స్కై బ్లూ అనేది బాగా కాంట్రాస్ట్ అనేది బాగా నడుస్తుంది అనమాట. పై బోర్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు. బర్డ్స్ డిజైన్స్ అంతా కూడా సారీ అంతా ప్లెయిన్గా కాకుండా ఫ్లై అవుతున్నట్టు బర్డ్స్ అనేది మనకి హైలైట్గా ఇచ్చారు అనమాట. గోల్డెన్ తోటి మనకు ఫ్లై అవుతున్నట్టు డిజైన్ చేస్తారు. కింద బోర్డర్ అనేది హైలైట్గా తీసుకున్నామండి. ఓకే స్కై బ్లూలోనే మనకు బర్డ్స్ డిజైన్ అనేది మనకు ఫ్లయింగ్ లాగా మనకు హైలైట్గా ఇచ్చేసి దాంట్లో కూడా ఏంటంటే ఒకటి వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్, ఇంకోటి వచ్చేసి మనకు పింక్ కలర్. విస్క్ అంతా కూడా మనకు యెల్లో కలర్ తోటి ఇచ్చారు. ఫ్లవర్ వర్క్ అంతా కూడా మనకు గోల్డెన్ తోటి అక్కడక్కడ మనకు గోల్డెన్ ఫినిషింగ్ కూడా హైలైట్ గా ఇచ్చారు అనమాట. బోర్డర్ మీద అంతా కూడా ఇలానే చాలా రిచ్ గా తీసుకున్నాము. పళ్ళ పాట్ లో కూడా మనకి ఏంటంటే ఇట్ సైడ్ టిష్యూ అనేది యాడ్ చేస్తూ మధ్యలో వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్ తోటి యాడ్ చేసాము. బ్లౌజ్ కూడా మనకు టిష్యూ తోటి చాలా గ్రాండ్ గా ఇచ్చామండి. ఏంటంటే మనకు హైలైట్ గా ఉంటుంది అనమాట. పార్టీ వేర్ అలా చేసుకోకుండా చాలా రిచ్ గా ఇచ్చామండి. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ మనకు 2200 కి మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞ సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ సారీ వస్తుందండి. గోల్డెన్ సారీ వచ్చేసి మనకు పింక్ బోర్డర్స్ వచ్చాయండి. అంట ఇన్నర్ లైన్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ తోటి ఒక లైన్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాం. మిడిల్ అంతా ప్లైన్ గా కాకుండా పోల్కో డాట్స్ లాగా కంటిన్యూ చేస్తూ దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకి ఎలిఫెంట్ అనేది చాలా గ్రాండ్ గా తీసుకున్నాము. ఆ పోల్కో డాట్స్ లో కూడా మనకి వేరియేషన్ డిఫరెంట్ స్టైల్ వచ్చాం అనమాట. అవుట్ లైన్
అంతా కూడా పింక్ కలర్ తోటి అవుట్లైన్ ఇచ్చి దాని నుంచి టెంపుల్ అండ్ పింక్ కలర్ తోటి పోల్ కోడర్స్ దాని మధ్యలో అంతా కూడా మళ్ళీ మనకి వేరియేషన్ గోల్డ్ కలర్ తోటి లైట్ టచింగ్ తోటి ఇచ్చాము. ఇది వచ్చేసి మనకి షోల్డర్ లేదైతే పింక్ కలర్ బార్డర్ చూస్తాము, అదే బార్డర్ అనేది రన్ చేస్తూ వచ్చారు. టూ సైడ్స్ మనకి ఇదే బార్డర్ రన్ చేస్తూ మధ్యలో అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. దీంట్లో కూడా డిజైన్స్ మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి. డీ డిజైన్ ఇలా మనకి హైలైట్ గా డిజైన్స్ అనేది చాలా హైలైట్ గా ఇచ్చారు. జస్ట్ మనకి పళ్ళ పాట్లో చూసినట్లయితే గోల్డెన్ అనేది ఫినిషింగ్ ఇచ్చేసారనమాట. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ కలర్ తోటే టూ సెట్స్ బోర్డర్ షెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చేసారు. ఓకే, పింక్ కలర్ గా మనం హెవీ బ్లౌజ్ యూజ్ చేసినా కూడా కాంట్రాస్ట్ గా చాలా బాగుంటుంది ఈ సారీకి. ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2200 కే మనకి ఈ సారీ అవైలబుల్ ఉందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 2200 రూపీస్ కి. హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞా సారీస్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్, డిఫరెంట్ కలెక్షన్స్, బోల్డ్ అనే వెరైటీస్ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో మీరు కూడా మన ప్రజ్ఞా సారీస్ న్యూ షోరూమ్ ని విజిట్ చేయండి. దిల్షుక్ నగర్, కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్, ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా సారీస్. అలాగే మన ప్రజ్ఞా సారీస్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి, వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఉన్న ప్రజ్ఞా సారీస్. ఈ రెండు బ్రాంచెస్ లో మనకి సారీస్ అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. సో ఈ ఆఫర్ ని మిస్ చేసుకోకుండా వెంటనే ఈ రెండు బ్రాంచెస్ ని విజిట్ చేయండి. అలాగే ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చండి. బికాస్ మనకి ప్రజ్ఞా సారీస్ వాళ్ళు బల్క్ ఆఫ్ సారీస్ తీసుకుంటారు కాబట్టి ప్రైస్ అనేది తగ్గించిస్తారు. సో డెఫినెట్ గా ఈ రెండు బ్రాంచెస్ ని విజిట్ చేయండి. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చామండి. బోర్డర్ అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్ ఇచ్చాము. మొత్తం బొనారస్ బ్రోకెట్ బోర్డర్ ఇచ్చాము. పింక్ కలర్ తోటి మనకు డ్రాప్ లాగా మనకి హైలైట్ గా ఇచ్చాము అనమాట. ఇంట్లో వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్ వచ్చేసిందండి. హార్స్ స్టైల్ లోనే మనకి హైలైట్ గా ఇచ్చేసి దాని నుంచి మనకు అంబ్రెలా అనేది చాలా రిచ్ గా ఇచ్చాము. మనకు ట్రెడిషనల్ లుక్ గా హైలైట్ గా ఇచ్చాం అనమాట. హార్స్ డిజైన్ సారీ అంతా కూడా ఇలానే చాలా దగ్గరగా హైలైట్ గా వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసి చాలా రిచ్ గా తీసుకున్నాం. పైన అంతా కొంచెం స్మాల్ గా ఇచ్చాం కదా, కింద వచ్చేటప్పుడు కొంచెం మనకి బ్రాడ్ గా హైలైట్ గా ఇచ్చామండి. బోర్డర్ మీద బోర్డర్ వచ్చేసింది. సారీ అంతా ఇలానే రన్ అవుతూ వస్తుంది. పళ్ళ పాటు చూసినట్లయితే కూడా మనకు అదే బోర్డర్ లో వచ్చిన డిజైన్ మనకి ఇట్ సైడ్ హాఫ్ సర్కిల్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి. పళ్ళు పాటు టూ సైడ్స్ కూడా మనకి టెంపుల్ డిజైన్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ గా ఉంటూ మనం ట్రెడిషనల్ పర్పస్ కి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. యెల్లో కలర్ కాబట్టి మనకి మస్టర్డ్ యెల్లో చాలా లుక్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చామండి. ఓకే, అంటే మనం బోర్డర్స్ లో చూసిన డిజైన్ చూసాం, అదే డిజైన్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం. ఓకే, సో ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2200 పడుతుందండి. ఇందులో కలర్స్ చాయిస్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 2200 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి రాణి పింక్ విత్ ఆరెంజ్ కలర్ షేడ్ లో ఇచ్చారండి. సారీలో అంతా కూడా బోర్డర్స్ అనేది మనకి ఆరెంజ్ అండ్ యెల్లో కలర్ షేడ్ లో వచ్చేసాయి. బోర్డర్ లో కూడా మనం హైలైట్ గా ఇచ్చారు అనమాట. గోల్డెన్ బోర్డర్ ఇచ్చి దానిపైన నుంచి అంతా కూడా వేవ్స్ కంటిన్యూ ఇస్తూ చిన్న చిన్న మ్యాంగోస్ అనేది మనకు స్కై బ్లూ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు మ్యాంగో డిజైన్ అనేది మనకి ఫిల్అప్ అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు వేవ్ డిజైన్ అనేది కంటిన్యూ ఇస్తూ ఫ్లవర్ వర్క్ అనేది హైలైట్ గా ఇచ్చారు అనమాట. మొత్తం లోటస్ ఫ్లవర్స్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చారు. దీంట్లో ఏంటంటే మనకు అవుట్ లుక్ అంతా మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చేసారు. మిడిల్ అంతా కూడా గోల్డెన్ తోటి మనకు హైలైట్ గా ఇచ్చారు. వేవ్స్ అంతా కూడా మనకి ఏంటంటే లీవ్స్ వేవ్స్ అంతా కూడా గోల్డెన్ అనేది రన్ చేస్తూ వచ్చాము. కింద బార్డర్ వచ్చేటప్పటికి చాలా రిచ్ గా తీసుకున్నాం. ఇలానే చాలా గ్రాండ్ గా షోల్డర్ పాట్ లో ఇచ్చిన బార్డర్ ఎంటర్ చేస్తే దాని నుంచి అంతా కూడా మనకు ఫ్లవర్ వర్క్ అనేది చాలా గ్రాండ్ గా ఇచ్చాం అనమాట. బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ వేస్ లోనే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో ఇచ్చారు. మస్టర్డ్ యెల్లో కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి బాడీస్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. సో పింక్ కలర్ మిక్స్ చేస్తూ మనం హెవీ వర్క్ చేయించుకుంటే చాలా బ్రైడల్ వేర్ కి ఇందాక మీరు అన్నట్టు యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 10,800 పడుతుందండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 10,800 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు కోరా పట్టులోనే డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. రెడ్ కలర్ బ్లూ కలర్ బార్డర్స్ తీసుకున్నాము. బార్డర్ అంతా కూడా మనకు ప్యూర్ బనారస్ బార్డర్స్ ఇచ్చారు. దీంట్లో అంతా కూడా మనకు ఆంటిక్ స్టైల్లో మనకు కట్ వర్క్ లాగా మనకు కంటిన్యూ చేస్తూ వచ్చారనమాట. ఒక ఫ్లవర్ నుంచి ఇంకో ఫ్లవర్కి మనకు వేవ్ అనేది రన్ చేస్తూ బార్డర్లో కూడా మనకు 3-4 వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో వచ్చాము. ఒకటి వచ్చేసి మనకు లైన్ లాగా వచ్చేసి దాంట్లో టాప్ డిజైన్, ఇక్కడ వచ్చేసి మనకు డిజిటల్ స్టైల్లో హైలైట్గా మనకు బార్డర్ మీద కూడా వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో వచ్చాము. శారీలు అంతా కూడా మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారండి. చిన్న ఫ్లవర్ ఇచ్చి దాంతో లీఫ్ డిజైన్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఫ్లవర్లో కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ స్టైల్లో వచ్చాము. పైన మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ చూస్తామో అదే బార్డర్ మనకు కింద కూడా రన్ అవుతుంది. సేమ్ బార్డర్స్ మనకు టూ సైడ్స్ యూజ్ చేస్తామన్నమాట. ఓకే,
పళ్ళ పొట్టు చూసినట్లయితే కూడా జస్ట్ మనకు ఒక పావు మీటర్ వరకు పళ్ళు ఇచ్చేసారు. ఎట్ సైడ్ మనకు ఫ్యాన్సీగా బార్డర్ వచ్చి చిన్న చిన్న డ్రాప్స్ డిజైన్ అనేది చెక్స్ వర్క్ అనేది హైలైట్గా ఇచ్చారు. సేమ్ బ్లౌజ్ కూడా మనకు ప్లైన్ గానే రెడ్ కలర్ తో ఇచ్చామండి. టూ సైడ్స్ కూడా బార్డర్స్ అనేది వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చాం అనమాట. బార్డర్లో ఇచ్చిన బార్డర్ కాకుండా బార్డర్ లో కూడా మనకు వేరియేషన్ డిఫరెంట్ గా ఇచ్చాం అనమాట. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ మనకు 4,500 మనకి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో డిజైన్స్ కూడా మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఓకే సార్, చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 4,500 రూపీస్ కి. హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞా సారీస్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి డార్క్ బ్లూ లో ఇచ్చారండి. డార్క్ ఇంక్ బ్లూ లో వచ్చేసింది. బార్డర్ అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్యారెట్స్ అనేది చాలా నాచురల్ ప్యారెట్స్ అనేది చాలా రిచ్ గా తీసుకున్నాం. పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనకు ప్యారెట్స్ అనేది మనకు ఫ్లై అవుతున్నట్టు హాలెట్ గా తీసుకున్నారు. కింద బోర్డర్ లో మనకు చాలా రిచ్ గా తీసుకున్నామండి. ఒక ట్రీ మీద మనకు ప్యారెట్స్ మనకి ఇలా వచ్చినట్టు హాలెట్ గా ఇచ్చారనమాట. ఈ ట్రీస్ లో కూడా ఏంటంటే మనకు లీవ్స్ అంతా కూడా మనకు వైట్ కలర్ తోటి ఇచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చారు. ఆ బ్లూ కలర్ మధ్యలో అంతా కూడా డ్రాప్స్ మనకు ఆరెంజ్ కలర్ పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా సారీ అంతా కూడా మనకు ప్యారెట్స్ కి ఇచ్చిన డిజైన్ కంటిన్యూ చేస్తూ వచ్చారు. నాచురల్ లుక్ లో ఉంటుందండి మొత్తం. కట్ బోర్డర్ అంతా కూడా మనకి హెవీగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో చూసిన కడ్డి బోర్డరే మనకి కింద శారీలో కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళలో కూడా చూసినట్లయితే జస్ట్ మనకు గోల్డెన్ అనేది యాడ్ చేస్తారు. అదేవిధంగా అదే గోల్డ్ అనేది బ్లౌజ్ లో కూడా మనకు సేమ్ మనకు గోల్డెన్ బ్లూ కలర్ తోటి రన్ చేస్తూ వచ్చారు అనమాట. బ్లౌజ్ టిష్యూలో ఉంటుంది, మొత్తం షైనింగ్ ఉంటుంది మనకి బ్లౌజ్ అంతా. ఇందులో కూడా మనకు కలర్స్ చాలానే ఉన్నాయి. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉందండి. 2,100 మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత హెవీ వర్క్ ఉన్నా కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2,100 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ప్రజ్ఞ సారీస్ లో ఈ సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు బ్లూ లోనే డిఫరెంట్ స్టైల్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా రా సిల్క్ ఫాబ్రిక్ తీసుకుని గోల్డెన్ బార్డర్ ఇచ్చేసాము. బ్రైడల్ వేర్ లోనే మనకు ఫేస్ బొమ్మలు అనేది చాలా డిఫరెంట్ స్టైల్ వచ్చారు. దీంట్లో కూడా మనకు కలర్ కాంబినేషన్ మనకు మార్చేటట్టు ఎల్లో కలర్ తోటి అవుట్లైన్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ తోటి ఫేస్ బొమ్మ ఇచ్చారు. దీంట్లో అంతా కూడా మనకు పింక్ కలర్ తోట చూపించారు అనమాట. సేమ్ కింద కూడా మనకు పైన ఏదైతే షోల్డర్ పార్ట్ బార్డర్ చూస్తాము అదే బార్డర్ అనేది కింద కూడా రన్ చేస్తూ వచ్చాము. ఓకే సో టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ అనేది యూస్ చేశారు కాబట్టి మనకి పళ్ళులో కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో లైన్స్ అనేవి యూస్ చేశారండి. మిడిల్ లో అంతా కూడా మనకి పింక్ అడ్డి బార్డర్ అనేది హైలైట్ చేశారు. దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉన్న కడ్డి బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. సో ఇది మనకి డిజైనర్ పీస్ అండి. అవునండి, డిజైనర్ పీస్. కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ఉంది. జస్ట్ 4,800 మనకి సారీ అవైలబుల్ ఉంది. ఓకే సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఓన్లీ 4,800 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి సారీ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ వెరైటీస్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి దిల్షుక్ నగర్ కొనాక్ డయాగ్నోస్టిక్ సెంటర్, ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఉన్న ప్రజ్ఞా సారీస్ కి. అలాగే మన ప్రజ్ఞా సారీస్ వారికి మరొక బ్రాంచ్ కూడా ఉందండి. అది వచ్చేసి కుక్కట్పల్లి, వివేకానంద కాలనీ, రిలయన్స్ ఫ్రెష్ పక్కన ఉన్న ప్రజ్ఞా సారీస్. ఈ రెండు బ్రాంచెస్ లో సారీస్ అన్ని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్, హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. అలాగే ఇంట్లో ఎవరైతే షాప్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి ఆఫర్ అనేది చెప్పొచ్చండి. బికాస్ బల్క్ ఆఫ్ సారీస్ తీసుకుంటారు కాబట్టి ప్రైస్ అనేది తగ్గుతుంది. సో డెఫినెట్ గా దిల్షుక్ నగర్ బ్రాంచ్ ని అలాగే కుక్కట్పల్లి బ్రాంచ్ ని తప్పకుండా విజిట్ చేయండి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్ కి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మంచి ప్రైసెస్ లో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసారు కదా వ్యూయర్స్, మన ప్రజ్ఞా సారీస్ లో లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్, హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. సో డెఫినెట్ గా మీరు కూడా దిల్షుక్ నగర్ లో ఉన్న బ్రాంచ్ ని అలాగే కుక్కట్పల్లిలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి. ఇదండి వాళ్ళ హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బై.